నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య ఉత్తరాల. సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన అతడు సినిమా ఇప్పటికీ టీవీలో వస్తే చాలామంది వదిలిపెట్టకుండా చూస్తారు. ఈ సినిమాలో మహేష్ బాబు హీరోయిజం ఒక ఎత్తైతే, త్రివిక్రమ్ మాటలు, ఆయన రాసుకున్న కథలోని ఎమోషన్, ఈ సినిమాలో మహేష్ బాబు హీరోయిజం ఒక ఎత్తు అయితే, త్రివిక్రమ్ మాటలు, ఆయన రాసుకున్న కథలోని ఎమోషన్, కామెడీ మరో ఎత్తు. థియేటర్లలో అంత పెద్ద కమర్షియల్ హిట్ కాలేకపోయిన ఈ సినిమా బుల్లితెరపై మాత్రం విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించుకుంది. ఈ సినిమాలో మహేష్ బాబును తప్ప మరొకరిని హీరోగా అనుకోలేం అన్నంతగా పార్థు పాత్రలో సూపర్ స్టార్ ఇమిడిపోయారు. అయితే మొదట పార్థు పాత్రకు అప్పటి లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ను హీరోగా అనుకున్నారట. ఈ విషయాన్ని అతడు నిర్మాతల్లో ఒకరైన సీనియర్ నటుడు మురళీమోహన్ వెల్లడించారు. ఒక యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్తో తనకు ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ ఈ విషయం బయటపెట్టారు. అయితే ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతడు సినిమాలో ఉదయ్ కిరణ్ను హీరోగా అనుకోవడం అనే అంశం నెటిజన్లను ఆకర్షిస్తోంది. మరి ఉదయ్ కిరణ్ కాకుండా మహేష్ బాబుతో ఎందుకు ఆ సినిమా తీశారనే విషయంపై మురళీమోహన్ క్లారిటీ ఇచ్చారు. ఉదయ్ కిరణ్ను మొదటి సినిమాలో చూసిన తర్వాత చాలా బాగున్నాడు, బుద్ధిమంతుడు అని అనిపించింది. మొదటి సినిమా విడుదలైన తర్వాత నేను ఫోన్ చేసి అభినందించాను, బాగున్నావయ్యా, బాగా చేశావన్నాను. మురళీమోహన్ గారు మీరు నాకు ఫోన్ చేశారా అని సంబరపడ్డాడు. ఇంటికొచ్చి కలుస్తానండి అని వచ్చాడు. ఆ తరువాత నుంచి తరచుగా ఇంటికి వచ్చేవాడు అని మురళీమోహన్ వెల్లడించారు. ఈ క్రమంలోనే అతడు సినిమా గురించి చెప్పారు. అతడు సినిమా తీద్దామని అనుకున్నప్పుడు ఫస్ట్ హీరో ఉదయ్ కిరణే అనుకున్నాం. సినిమా ఫైనలైజ్ అయ్యే టైంకి చిరంజీవి గారి అమ్మాయితో పెళ్ళి అని, ఇక నుంచి మీరు ఏ సినిమాలు ఒప్పుకోవాలో మేం చూసుకుంటామని ఉదయ్ కిరణ్ డైరీని అరవింద్ గారు చూసుకోవడం, ఇలాంటివి ఏవో జరిగాయి. అంతకుముందు మా సినిమా చేస్తానన్నాడు, కానీ మేము డేట్లు అడిగేసరికి ఏదో కన్ఫ్యూజన్లో పడి అయ్యో వేరే వాళ్ళకు డేట్లు ఇచ్చేసామండి, ఇప్పటికిప్పుడు అయితే కుదరదు, వచ్చే ఏడాది అయితే కుదురుతుంది అన్నాడు. సరే ఓకే బాబు అన్నాం. వెంటనే అనుకోకుండా మహేష్ బాబు దగ్గరికి వెళ్ళింది అని మురళీమోహన్ చెప్పారు. మరి అతడు మూవీలో ఉదయ్ కిరణ్ నటించి ఉంటే ఎలా ఉండేది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ.